అయితే ఈ రోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించడానికి ఇంతమంది విద్యార్థులతో కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతకు ముందున్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు మండి చేసి చూపించిందో ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ స్కాలర్షిప్ల విషయంలో గానీ విద్యార్థులను నమ్మించి తడిబట్టతో గొంత కోసిన విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన అదే విధంగా వ్యవహరిస్తున్న శైలి మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ఒక్క రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 730 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ మనకి ఇంకా విడుదల కాకపోవడం సిగ్గుచాటు. ఏదైతే నిన్నటి వరకు డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు నిరసన కార్యక్రమం చేపట్టినాయో అది అర్థమవుతోంది. విద్యారంగాన్ని ప్రభుత్వం ఎంతగానో భ్రష్టు పట్టిస్తా ఉన్నదో, విద్యార్థుల జీవితాలు రోజు రోజు కాగమైతా ఉన్నా ఈ ప్రభుత్వాలకు మాత్రం అది పట్టడం లేదు. ఎందుకంటే విద్యార్థులకు ఓటు హక్కు లేదని, విద్యార్థులు వాళ్ళ ఓటు బ్యాంకుకు పనికిరారని విద్యార్థులను చిన్న చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. విద్యార్థులు రోడ్డెక్కి వాళ్ళకు సంబంధించి చెప్తా ఉన్నా ఇప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం, రాష్ట్రంలో పలు సచివాలయాలు కలెక్టరేట్లు ముట్టడించినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గుచాటు. ఇప్పటికైనా విద్యార్థులు రోడెక్కుతా ఉన్నారు, విద్యార్థులు వారి సమస్యలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు బయటకు వచ్చి విద్యార్థులు పడుతున్నటువంటి మనోవేదనను అర్థం చేసుకోవాలి. అయ్యా, మేము కూడా దళిత గిరిజన బిడ్డలము, మరియు అణగారిన వర్గాల నుంచి వచ్చి చదువుకు దూరమైతూ ఇప్పుడిప్పుడే చదువుకున్నటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. కానీ మీరు మాకు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మేము ఎలా పై చదువులు చదువుకోవాలి? మా యొక్క తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని ఫ్యూచర్ ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని నీటిలలో ఎలా ముందుకు వెళ్తారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యార్థులకు ఆ స్కాలర్షిప్స్ ఒకే దఫాలో మీకు స్కాలర్షిప్స్ విడుదల చేస్తాం, విద్యార్థుల పక్షాన మేము ఉంటామని హామీలు ఇచ్చింది. ఈ రోజు విద్యార్థులతో మాట్లాడలేనటువంటి పరిస్థితి మనం ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఇప్పటికీ అధికారులు బయటకు వచ్చి ఆవి ఇవ్వలేనటువంటి పరిస్థితి, 1000 మంది విద్యార్థులతో ఇప్పుడు షాద్నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ముట్టడించడం, అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికీ అధికారులు బయటకు వచ్చి మాతో మా కనీసం మాట్లాడేటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, అధికార యంత్రాంగం లేకపోవడం సిగ్గుచేటు. అయ్యా, ఇప్పటితో ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులందరూ రోడ్డుపైకి వచ్చి ఒక్కసారి విద్యార్థి ఉద్యమం రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుందో మీరు కని చూశారు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కల్లారా చూసి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తికొట్టి విద్యార్థులు తీసుకున్నటువంటి నిర్ణయమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని మీరు చూడొచ్చు. మాకు గత ప్రభుత్వాన్ని దించిన మాకు మిమ్మల్ని దించడం పెద్ద విషయం కాదు. విద్యార్థులను తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటారు. విద్యార్థుల పక్షాన ఇప్పటికైనా సరే మీరు మా పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే, ఏదైతే 730 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఉందో అది మొత్తం మాకు విడుదల చేయాలి. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కూడా మేము ముట్టడిస్తాం. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు తీసుకుంటాం. ఈ 1000 మందిని కాదు, ఇంకా విద్యార్థి లోకాన్ని కదుపుతాం.
అంతమంది విద్యార్థులతో మేము ధర్నాలు రాస్తారోకాలు రోడ్డుపై వచ్చి ఆందోళనలు చేయకముందే మాకు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ